రష్యా అమెరికా దళాలు చైనాకి చుక్కలు ఇదిగో కాంప్రమైజ్ అదిగో కాంప్రమైజ్ చైనా విషయంలో శాంతి శాంతి అంటూ విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి ఈ శాంతి చర్చలు ఎలా ఉన్నాయో యుద్ధ వాతావరణం కూడా అలాగే ఉంది ఇంచుమించు ఎక్కడా తగ్గేది లేదు ఎందుకంటే చైనా చెప్తుంది మనసులో ఓ మాట బయటికి ఒక మాట ఒక పక్క చర్చలు సాగుతూనే ఉండగానే చైనా సరిహద్దుల్లోకి భారీగా సైనిక దళాలను తరలిస్తోంది చైనాకు ధీటుగా భారత్ కూడా ఎక్కడా తగ్గటం లేదు భారత వైమానిక దళం యుద్ధ విమానాలు సరిహద్దుల్లో గగనతలంపై నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి పెట్రోలింగ్ చేస్తూనే ఉన్నాయి మరోవైపు అగ్రరాజ్యం అమెరికా భారత్కు అండగా రంగంలోకి దిగిపోయింది ఆసియాలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆగడాలకు చెక్ పెట్టక తప్పదని అమెరికా ఏకధాటిగా తేల్చి పారేసింది జనవరి నుంచి పదివేల మంది సైనిక దళాలను అమెరికా వెనక్కి తీసుకొస్తుంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇండియాకు ప్రమాదం పొంచి ఉందని అందుకే ఐరోపా దేశాల నుంచి సైనిక దళాలను వెనక్కి తీసుకొస్తున్నట్లుగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు చైనా సరిహద్దు గల అనేక దేశాలను చైనా చాలా ఇబ్బందులు పాల్చేస్తోంది దీంతో ఐరోపా నుంచి అమెరికా సైనిక దళాలను వెనక్కి రప్పించటం ఇక అలాగే చైనా నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉందని కూడా పాంపియో చెప్పడం జరిగింది ఇండియా దక్షిణాసియా దేశాలకు చైనా నుంచి ప్రమాదాలు పెరిగాయన్నారు ఈ కారణంగానే ఐరోపాలో తమ దళాలను తగ్గిస్తున్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది సౌత్ చైనా సముద్ర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే చైనాతో విసిగిపోయాయి అందుకే అమెరికా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది చైనా సైన్యాన్ని ధిక్కరించే స్థాయి లేక ఈ దేశాలు ఎన్నాళ్ళు కూడా కాస్త కామ్గా ఉండిపోయాయి ఇప్పుడు అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుంది ఇటు జపాన్ దక్షిణ కొరియా కూడా దీన్ని ఆహ్వానిస్తున్నాయి చైనా ఆగడాలు మితిమీరిపోయాయి ముఖ్యంగా వియత్నాం ఇండోనేషియా మలేషియా ఫిలిప్పైన్స్ ఈ విషయంపై అమెరికాకు ఫిర్యాదు చేశాయి వియత్నాం ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు కూడా వేసింది తీర్పు వియత్నాంకి అనుకూలంగానే వచ్చింది కానీ చైనా అడ్డం తిరిగింది అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును తోసిపుచ్చింది మొత్తానికి ఇప్పుడు చైనాను నిలవరించాలన్నది అమెరికా వ్యూహం అందుకు అన్ని వనరులు కూడా సిద్ధం చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు ఇక చైనా దిగితే అటు నుంచి ఇటు పైకి పంపటమే తరువాయి ఇక ఇది ఇలా ఉంటే రష్యా నుంచి భారత్కు ఆయుధాలు వచ్చేసాయి కూడా ఒక పక్క ఇండియాకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతోంది మరోపక్క మిత్రదేశం రష్యా ఇండియాకు అత్యవసరంగా ఆయుధాలు సరఫరా చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తుంది రష్యా పర్యటనకు వెళ్లి రాజ్నాథ్ సింగ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని వచ్చారు ఎస్ ఫోర్ హండ్రెడ్ పాటు రష్యా ఆయుధాలకు విడి భాగాలను మందుగుండు తక్షణం సరఫరా చేయాల్సిందిగా రాజ్నాథ్ సింగ్ రష్యాను కోరారు అత్యవసర క్షిపణులు మందుగుండు రైఫిల్ సరఫరా చేయాల్సిందిగా మిత్ర దేశం రష్యాను ఇండియా కోరింది ఎమర్జెన్సీ పర్చేజ్ రూట్ విధానంలో ఇందుకు వీలు కలిగించాలని కూడా కోరింది మొత్తానికి రాజ్నాథ్ సింగ్ మూడు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణం కోసం ముందుగా పక్కా ప్లాన్ చేసుకుని మరి ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు అన్న అనుమానాలు బలంగా ఉన్నాయి అవసర కొనుగోలు కోసం కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖకు ఒక ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఇప్పుడు ఆ సొమ్ముతో రాజ్నాథ్ సింగ్ రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలుకు సిద్ధమయ్యారు ఇక మొత్తంగా రష్యా డీల్ తో నలభై వేల కోట్ల రూపాయలను చేస్తుంది ఈ వ్యవస్థ డెలివరీ మరి కాస్త ముందుకు జరపాలని సింగ్ కూడా కోరారు ఇక మరోపక్క అమేధిలో తలపెట్టిన ఏకే టూ త్రీ రైఫిల్ తయారీ ఫ్యాక్టరీ పై కూడా ఇరు దేశాలు చర్చలు జరిపాయి వాస్తవానికి ఇవి మనకి ఎప్పుడో రావాల్సింది కాకపోతే ధర నిర్ణయంపై తేడాలు వచ్చి ఏడాది పాటు ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది ఇక ఇది ఎలా ఉంటే ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి లడ్ విరవాత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొనటంతో ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉన్నాయి అయినా సరే మన వాళ్లు ఏమాత్రం తగ్గటం లేదు పోంగోంగ్ సరస్సు వద్ద పరిస్థితులకు సంబంధించి అందించిన నివేదికల ప్రకారం చైనా బలగాలు ఫింగర్ ఫోర్ వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే చైనా సైన్యం ఐఏసీ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతుందని అందుకే భారత్ కూడా ముందు జాగ్రత్తగా బలగాలను తరలించింది గాల్వాన్ లోయ ప్రాంతంలో డ్రాగన్ సైనికుల వాహనాల సంఖ్యలో పాక్షిక తగ్గుదల కనిపించింది ఇక తాజా సమాచారం ప్రకారం కిలోమీటర్ వెనక్కి వెళ్లారు చైనా సైనికులు ఇక భారత్ చైనా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కానీ చైనా మాట వినేలా లేదే ఎందుకంటే శాంతి ఒప్పందాలకు చైనా తూట్లు పరిచింది కవ్వింపు వినేటట్టుగా లేదు తనను చూసుకుని విర్రవీగుతోంది ప్రపంచానికి వైరస్ అంటగట్టి ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తోంది ఏదేమైనా రష్యా ఆయుధాలు వచ్చేస్తాయి అమెరికా సైన్యం దిగబోతోంది ఇండియన్ బార్డర్లో మెరుపులు మెరిసిపోతూ ఉన్నాయి మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా చైనాను బెంబేలెత్తిస్తున్నాయి ఎటు చూసినా కూడా దెబ్బ తగలటం మానదు కానీ నెగ్గేందుకు తగ్గాలి అన్నట్లుగా ఓవరాక్షన్ చేస్తుంది చైనా యుద్ధం మొదలైతే చైనా కథ కంచికే అన్న సంగతి చైనాకు కూడా తెలుసు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి